నమస్తే, వెల్కమ్ టు బిహెచ్ న్యూస్. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. జూన్ 22న అమెరికాలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్న జో బైడెన్ ఇండో పసిఫిక్ క్వాడ్ కూటమిపై చర్చ. పంజాబ్ లో అశాంతి రేకెత్తించడమే లక్ష్యంగా పేలుళ్లు. స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు, ఐదుగురు అరెస్ట్. నీటి వాటాలపై ఎటూ తేల్చకుండానే ముగిసిన కేఆర్ఎంబి సమావేశం. కృష్ణానది జలాలను అధిక వాటా ఇవ్వాలని ఏపీ తెలంగాణ డిమాండ్. ఇక బుల్టన్ లో డీటెయిల్స్ చూస్తే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి అధికార అమెరికా పర్యటన ఖరారైంది. జూన్ 22న మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ 5 సార్లు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య ప్రథమ మహిళ జిల్ బైడెన్ మోదీ కోసం అధికారిక విందు ఏర్పాటు చేశారని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. క్యాడ్ కూటమిని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఇరు నేతలు ఈ పర్యటనలో చర్చించనున్నారు. అంతేకాకుండా స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. మోదీ చేపట్టనున్న తొలి అధికారిక అమెరికా పర్యటన ఇదే కావడంతో ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే నెలల్లో జరగనున్న G7 క్వాడ్ సమావేశాల్లోనూ మోదీ, జో బైడెన్ పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కాకానే గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు 10 పంటలు చూపిస్తే అందులో 5 పంటలను గుర్తించలేడని కాకానే విమర్శించారు. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్ కు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మంత్రి కాకానే మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఎనగామ పెట్టారని, సిట్ బకాయి ధాన్యం కొనుగోళ్ల బకాయిలు కలిపి సుమారు 5,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని ఆరోపిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రొటీన్గానే కొనుగోలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయం గురించి మాకు పూర్తిగా తెలుసని, చంద్రబాబు పవన్లకేమీ తెలియదని మంత్రి కాకానే విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ ప్రభుత్వం రాకముందు ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కానీ, ఇతర రైతులకు సంబంధించినటువంటి పల్సెస్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, అదేవిధంగా చిరుధాన్యాలు కావచ్చు, ఎప్పుడన్నా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటిది ప్రతి ఒక్క రైతు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం వీళ్ళు పాపం పనిగట్టుకుని విమర్శలు చేసి అనేక రకాలుగా వీళ్ళందరికీ ఉన్నటువంటి దుర్బుద్ధి ఆలోచన, రైతు నష్టపోవాలా, రైతుకు నష్టం జరగాల, దాని ద్వారా రైతులను రెచ్చగొట్టాలా, ఈ ప్రభుత్వం మీద బురద తల్లాలనేటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి ఆలోచన తప్ప, రైతులు సుఖంగా ఉండాలా, రైతులు సంతోషంగా ఉండాలా, రైతులు సంతోషంగా అన్నదాత అనేటువంటి వాడి సమాజానికి సంతోషంగా అన్నం పెట్టాలనేటువంటి ఆలోచన లేదు. ఏదో ఒక విధంగా రైతు నష్టపోతే ఆ రైతును అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడాలనేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయానికి చంద్రబాబు నాయుడు తెరలేపుతున్నాడు. ఆ విధంగా కుట్రలు కుతంత్రాలతో ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి రైతులు కూడా ఈరోజు గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతాంగం పట్ల ఏ విధంగా ఉందనేటువంటిది బేరీజ్ వేసుకుంటున్నారు. వీటన్నిటిని చూసి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబి సమావేశంలో 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డు బడ్జెట్ పై చర్చ జరిగింది. అయితే కృష్ణా జిల్లాలో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్ఎంబి సమావేశం ముగిసింది. నది జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే 66.34 నిష్పత్తితో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా కేంద్రం 9 ఏళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తుంది. తాత్కాలిక సర్దుబాటు 66.34 తమకు ఆమోదయోగం కాదని తెలంగాణ స్పష్టం చేసింది. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రైబ్యునల్కు నివేదిస్తామని, 811 టీఎంసీల్లో చెరిసగం కేటాయించాల్సిందేనని తెలిపింది. పాలమూరు, రంగారెడ్డిపై కేంద్రం సరిగ్గా స్పందించడం లేదని, కేఆర్ఎంబి కృష్ణా జిల్లాలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎలాంటి నీటి వాటా ఖరారు చేయలేదని, 66.34 నిష్పత్తితో నీటి వాటా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కోరినట్లు నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్ తెలిపారు. అమెరికాలోని టెక్సాస్ కాల్పులో మరణించిన ఐశ్వర్య మృతదేహం ఈ ఉదయం ఇంటికి చేరింది. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య అమెరికాలోని పనిచేస్తున్నారు. ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. 3 రోజుల క్రితం టెస్లాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో దుండగులు కాల్పులు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐశ్వర్య మృతి చెందింది. శనివారం టెక్సాస్లోని అలెన్ నగరంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది చనిపోయారు. తెలుగు అమ్మాయి ఐశ్వర్య ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దుండగుణ్ణి కాల్చి చంపేశారు. స్పాట్లోనే 7 చనిపోయారని, మరో 2 ఆసుపత్రిలో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. తాజా ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అశాంతి నింపడమే లక్ష్యంగా పేలుళ్లు జరుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా పేలుడు సమయంలో అక్కడికి సమీపంలో ఓ గదిలో ఉన్న ఇద్దరు పురుషులు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేలుడు కోసం పొటాషియం క్లోరైడ్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ నౌనీహల్ సింగ్ తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఐజీ న్యూస్.